36 న్యూస్ కి స్వాగతం. గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గం కోర్నేపాడులో జగనన్న కాలనీని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ రంగనాథరాజు, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది. జగనన్న కాలనీలో జరిగిన ఇళ్ల స్థలాల భూమి పూజలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గుడిసెలేనటువంటి రాష్ట్రం ఉండాలి అని మరి అప్పుడు అందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మనకు ఇవ్వడం జరిగింది. మరి దానికి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు స్థలాలు లేనటువంటి వారికి కూడా ఇల్లు స్థలాలు కేటాయించి ఈరోజు ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, మరి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ త్వరలోనే గృహాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మా చేతుల మీదుగా జరిగించేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ రంగనాథ్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. కల ఉంటుంది కానీ దానిని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థికంగా సహకారం లేనటువంటి జీవితాలకు ఈరోజు పూర్తి స్థాయిలో అన్నిటికీ మన ముఖ్యమంత్రి గారు ఉండి మనకు ఈరోజు ఇల్లు కట్టించి ఇస్తున్నారు అంటే మరి నిజంగా అది మనం చేసుకున్నటువంటి పుణ్యంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనం ఈరోజు మన 5 గ్రామాలకు సంబంధించి ఈరోజు కొన్నేపాడు, పుల్లడిగుంట, చింతపల్లిపాడు, కాట్రపాడు, అదేవిధంగా కుర్నూతలకు సంబంధించి 257 గృహాలను మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఒక గొప్ప సువర్ణాధ్యాయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లిఖించి ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలను గుర్తించి దాదాపు 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలను కేటాయించడమే కాకుండా మొదటి విడతలో 15 లక్షల పైచిలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. మనం గతంలో చూసాం అనేకసార్లు గ్రామాలలో వచ్చినప్పుడు మాకు ఇళ్ల స్థలం లేదు, ఒక సెంటు భూమి ఇప్పించమని అనేకమైనటువంటి విజ్ఞప్తులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి దొరకని పక్షంలో మనం ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ప్రభుత్వ భూమి లేని చోట భూమి కొనుగోలు చేసి మనకు ఎక్కడా కూడా ఇంటి స్థలం లేనటువంటి వారు ఉండకూడదు, సొంత ఇల్లు కల అన్నది కలగా మిగిలిపోకూడదు అని చెప్పి ఈరోజు పేదలందరికీ ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం అన్నది ఇది నిజంగా మీకే కాదు మా అందరి అదృష్టం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను.